हाय फ्रेंड्स, वेलकम टू एसएस मीडिया नेटवर्क। फ्रेंड्स, ई रोजना मई फस्ट व्लाग हैदराबाद टू वैजाग् कार्लो वेल्तुन्नामंडी। मॉर्निंग 4:30 की मेमु स्टार्ट अय्यामु। चूस्तुन्नारु कदा क्लाइमेट अयिते चाला कूल गा उंदि। मैक्सिमम 60-80 स्पीड लोने वेल्लारंडी कार्लोनी। चाला चाला चलिगा उंदि। నా సెకండ్ జర్నీ కార్లోని నేను వైజాగ్ ట్రావెల్ చేయడం, హైదరాబాద్ నుంచి 4:30కి స్టార్ట్ అయ్యాము। మొత్తం అంతా చీకటి, కూల్గా ఉంది, గ్లాసెస్ అన్నీ క్లోజ్ చేసేసాము। మేము అరౌండ్ 6:37 కల్లా కూడా హైదరాబాద్ అవుటర్ వచ్చేసామండి। सो చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్ గా ఉందా మార్నింగ్ మార్నింగ్ జర్నీ, ట్రాఫిక్ లేకుండా చాలా కూల్ గా ఉంది కదా ప్లేస్ అంతా కూడా। సో లైట్స్ తోటి కలర్ఫుల్ గా ఉంది। ఇప్పుడు మార్నింగ్ 6:30 అయ్యిందండి, మేము హైదరాబాద్ దాటేసాము। చూస్తున్నారు కదా ఇంకా స్టిల్ 8:00 అయినా కూడా మంచు భయంకరంగా ఉందండి, మంచు పడుతూ ఉంది ఆఫ్టర్ 8 కూడా। जस्ट सरदा शूट व्लाग इकड़ा अराउंड 7:45-7:50 अवतुंदी चेट्ल मध्य सन चला ब्यूटिफुल कदा। क्लारिटी रालेदु मीको इंका क्लारिटी तीद्दामनुकुन्ना बट क्लारिटी रालेदु। इकड़ा అసలు ఫాస్ట్గా అయితే డ్రైవ్ చేయలేదండి, చాలా స్లోగా వెళ్ళాము వైజాగ్కి। మాక్సిమం 80 స్పీడ్, 60-80లోనే మేము ట్రావెల్ చేసాము। హ్యాపీ అనిపించింది, కూల్ అనిపించింది జర్నీ। ఇక్కడ ఆల్రెడీ రీచ్ అయిపోయామండి 4:30। విజయవాడ మేము వచ్చేసేటప్పటికల్లా 11:30కి విజయవాడ వచ్చేసాము। 11:30 మనకి అనకాలంగి వైజాగ్ చాలా సేపు జర్నీ పడింది మనకి। హైదరాబాద్ నుంచి విజయవాడ చాలా ఫాస్ట్గా వచ్చినట్టు అనిపించింది। విజయవాడ నుంచి మాత్రం ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ అనిపించింది। మేము 4:15-4:30 కల్లా రాజమండ్రి రీచ్ అయిపోయామండి। సో మీకు గోదావరిని చూపిస్తాను। ఇదిగో మన గోదావరి, మన వర్షాలకి మనకి వాటర్ అంతా తీసేశారు, అందుకే చాలా తక్కువ వాటర్ అయితే ఇక్కడ ఉంది। వాటర్ అంతా కూడా పంపించేశారట వర్షాలకి। సో ఇప్పుడు కూల్గా కొంచెం వాటర్ అయితే ఉంది। ఇది మన గోదావరి బ్రిడ్జ్ రాజమండ్రి। అరౌండ్ 4:15 కల్లా రీచ్ అయిపోయామండి రాజమండ్రి। మొత్తం లంచ్, డిన్నర్ అన్ని లంచ్కి అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము, ఎక్కడ ఆగలేదు। టిఫిన్స్ కూడా ప్యాక్ చేసేసుకున్నాము। సో స్టిల్ అలా డ్రైవ్ చేస్తూనే ఉన్నారు। ఇప్పుడు అరౌండ్ 5:15 అవుతుందండి, రీచ్ అయిపోయాం మా హౌస్కి అయితే నేను రీచ్ అయిపోయాను। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది చెప్పండి। మరిన్ని బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు నేను వస్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।